పవన్, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, సర్జన్ సంజీవిని పీపుల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్ గుంటూరు నుంచి. ఈరోజు మనం ఫిస్టులా ఇన్ యానో అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. ఫిస్టులా అనేది మామూలుగా మనకి మలం వెళ్ళే ద్వారం దగ్గర కొన్ని గ్రంథులు ఉంటాయి, యానల్ గ్లాండ్స్ అంటాము. ఈ యానల్ గ్లాండ్స్ మోషన్ వెళ్ళేటప్పుడు పూడుకుపోవటం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ బట్టి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన చీమ్ని బాడీ సరిగా హీల్ చేసుకోలేనప్పుడు లేదా హీలింగ్ ప్రాసెస్ స్లో అయినప్పుడు ఇది ఫిస్టులా అనే ఒక దారిలాగా ఫామ్ అవుతుంది, ఒక టనల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ టనల్ని ఏమంటామంటే ఫిస్టులా అయినా అని అంటాం, లోపల నుంచి బయటికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి చాలా వరకు ఆ నొప్పి అనేది తెలియదు. ఆ చీమ్ పట్టినప్పుడు కొంతమంది నొప్పి తెలియదు, కొంతమందికి ఆ చీమ్ పట్టింది అని తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళలో ఒక 70% మందికి ఈ ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి మామూలుగా మనకి కనిపించే సింప్టమ్స్ ఏంటంటే మోషన్ అయ్యే దగ్గర చీమ్ కారటం, ఒక గుడిపిలాగా రావటం, మోషన్ అయ్యే దగ్గర దురద ఎక్కువ ఉండటం, మంట రావటం, ఇట్లాంటి రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందిలో రక్తం కూడా వస్తూ ఉంటుందండి మోషన్లో. సో ఇట్లాంటి సింప్టమ్స్ ప్రెజెంట్ అవుతూ ఉంటుంది మా దగ్గర. దీనికి ట్రీట్మెంట్ వచ్చి మీకు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సెటాన్ అంటాం. సెటాన్ అంటే ఒక దారం లాంటిది ఫిస్టులా ద్వారా వేసి దాన్ని హీలింగ్ అవడానికి కానీ చీమ్ని బయటికి తీయడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, అందరికీ సూటబుల్ కాదు. ఇది స్టేజ్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. రెండో పద్ధతి వచ్చి సర్జరీ. సర్జరీ బాగా కామన్గా చేసేది. ఇందులో ఏంటంటే ఫిస్టులా ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ టనల్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంటుంది లేదా దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ని ఫిస్టులెక్టమీ కానీ ఫిస్టులాటమీ కానీ అని రెండు రకాలుగా చెప్పుకుంటాం. మూడో పద్ధతి వచ్చేది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఆ ట్రాక్ ఏదైతే ఫామ్ అయిందో అందులో లేజర్ కాంతులు పంపించి ఆ ట్రాక్ని మార్చేసి దాన్ని హీలింగ్కి అయ్యేటట్టు దాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో దీన్ని ఫిలాక్ అంటాం. సో ఫిలాక్ అనే పద్ధతి కేవలం ఇప్పుడు మా హాస్పిటల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో ఈ మూడు పద్ధతుల్లో ఏదైనా కానీ ఫిస్టులా ట్రీట్మెంట్లో మనకి వచ్చే రిజల్ట్స్ మాత్రం కేవలం 50% నుంచి 70% దాకా మాత్రమే ఉంటున్నాయి. దీనికి రకరకాల కారణాలండి. ఒకటి ఆ ఏరియా మామూలుగానే క్లీన్గా ఉండకపోవడం వల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం. రెండోది ఆ యానల్ గ్లాండ్స్ అనేది ఏదైతే చెప్పుకున్నామో అవి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి బ్లాక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది హీల్ అయినా కానీ మళ్ళీ ఇంకొక ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. ఇది ఆ పర్టికులర్ మనిషి యొక్క బాడీ తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కానీ సర్జికల్గా ఫెయిల్యూర్ అయ్యే కేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మనకి దొరగా ఉన్నా కానీ ఏదైనా చేతి తగులుతున్నా కానీ చీమ్ వస్తున్నా కానీ రక్తం వస్తున్నా కానీ ఒక జిఐ సర్జన్ కలవండి, చూపించుకోండి. ఫిస్టులాగా ఉన్నట్లయితే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. నమస్తే.